హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. అక్షయ తృతీయ రానే వచ్చేస్తుంది. ఇటు సైడ్ బంగారం ధరలు చూసుకుంటే మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. అసలు ఏమవుతున్నాయి, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక నెల రోజుల నుంచి బంగారం ధరలు అయితే కాన్స్టెంట్గా పెరుగుతూనే వస్తున్నాయి. అసలు 75,000 మార్క్ దాటుతుంటే ఆల్రెడీ దాటేసింది కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో అసలు బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి, ఈ అక్షయ తృతీయకి అసలు ఎలాంటి బంగారం కొంటే బెస్ట్, ఎంత ప్రాఫిటబుల్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎలా ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడదాం. సో మనతో పాటు టెక్నికల్ అనలిస్ట్ స్ట్రామ్చంద్ర మూర్తి గారు ఉన్నారు, పిలిచేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నామండి. సో అక్షయ తృతీయ వచ్చేస్తుంది. సో అందరి చూపు బంగారం వైపే ఉంటుంది ఆబ్వియస్గా. సో కానీ అటు సైడ్ చూసుకుంటే అసలు లాస్ట్ 1 month నుంచి కాన్స్టెంట్గా పెరుగుతూ వచ్చేసింది. అంటే డ్రాస్టిక్ హైక్ అనేది ఈ లాస్ట్ 1 month వచ్చేసింది, 75,000 మార్క్. అసలు ఇంత హైప్ రావడానికి ఫస్ట్ రీజన్ ఏంటి? ఇది హైప్ రావడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే అండి, ఈ గ్లోబల్ ఎఫెక్ట్ అనమాట. యాక్చువల్గా ఇది మనకి వార్, పాలస్తీన్ అని ఇజ్రాయెల్ వార్ అగ్రెసివ్ అవ్వటం, ఇరాన్ ఇన్వాల్వ్మెంట్ అవ్వటం, లాస్ట్ 6 months నుంచి డెవలప్మెంట్ అవటం వల్ల గ్లోబల్గా అంతా కూడా అన్సర్టనిటీ ఉంది. ఎప్పుడైతే అన్సర్టనిటీ ఉంటుందో అప్పుడు బంగారానికి ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇస్తారు అనమాట, ఎఫ్ఐఎస్ డిఐఎస్ వీళ్ళందరూ. సో వాళ్ళందరూ ఇంటర్నేషనల్గా కొనటం వల్ల ఇది పెరిగిందనమాట. ఇప్పుడు ఇంటర్నేషనల్గా పెరగటం వల్ల $2,300 రావటం, మామూలుగా అయితే అది $2,000 $1,950 ఆ రేంజ్లో ఉండేది. ఈ యొక్క సడన్ చేంజ్ వల్ల ఏమైందంటే $2,300 దాకా వెళ్ళిపోయింది. అలాగే ఇంకోటి ఏంటంటే హిడెన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ చైనా కానీ ఇండియా కానీ యూఎస్ కానీ గవర్నమెంటే, ఫెడరల్ బ్యాంక్సే బంగారాన్ని కొంటున్నాయి. ఓకే, గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ బయింగ్. ఎందుకంటే ఇప్పుడు మనమైతే ఇంట్లో ఎలా అయితే మనకి ఎక్కువగా గోల్డ్ ఉంటే ఎక్కువ వాల్యూ అని ఎలా ఫీల్ అవుతామో, కంట్రీకి కూడా అంతే. ఎక్కువ డిపాజిట్స్ ఉన్న, గోల్డ్ డిపాజిట్స్ ఉన్న కంట్రీకి ఎక్కువ వెయిట్ ఉంటుంది. సో అందుకని ఏమవుతుందంటే వీళ్ళు ఎక్స్ట్రా అమౌంట్స్ అన్నీ కూడా పెట్టి గోల్డ్ కొంటున్నారు అనమాట. ఫిజికల్గా అది అండర్లైంగ్. మనం ఏంటంటే ఓన్లీ మన ఆర్నమెంట్స్ వల్ల పెరుగుతుందా మనం అనుకుంటున్నాం, కానీ యాక్చువల్ జరిగేది ఏంటంటే ఇంటర్నేషనల్గా ఈ చైనా కానీ యూఎస్ కానీ ఇండియా కానీ వీళ్ళు బయింగ్ చేస్తున్నారు. ఓకే, సో అంటే ఈ అన్సర్టనిటీ ఇంకెన్ని రోజులు ఉండొచ్చు అంటారు? అంటే ఇంత హైప్ ఇంకెప్పటి వరకు ఇది కొనసాగుతుంది అంటారు? ఈ అన్సర్టనిటీ అయితే ఎవరు కూడా పీస్ టాక్స్కి వచ్చేటట్టు లేరు. అక్కడ రష్యా కానీ ఉక్రెయిన్ కానీ లేరు. ఇప్పుడు మన రీసెంట్గా యుఎస్ ఎయిడ్ వచ్చింది, ఇచ్చారు, మళ్ళీ ఉక్రెయిన్కి సపోర్ట్ ఇచ్చారు. అంటే వీళ్ళకి ఉక్రెయిన్కి సపోర్ట్ ఇవ్వకపోయినా కనీసం వార్ తగ్గుతుంది, కానీ వీళ్ళు ఇటు ఇజ్రాయెల్కి కానీ ఇటు వీటికి కానీ మళ్ళీ యుఎస్ సపోర్ట్ ఉంది. ఇదేంటంటే ఇక్కడ ప్రపంచం ఎక్కడ చూసినా కానీ మళ్ళీ ఈ రష్యా యుఎస్ ఎఫెక్ట్ తప్ప మిగతా అన్ని కంట్రీస్ వాళ్ళ మధ్యలో ఇది అవటమే. అయితే ఈ మధ్య ఏమవుతుందంటే ఇక వారు తగ్గిపోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎంతసేపు ఎవరైనా ఫైట్ చేస్తారు? ఒక మేబీ ఒక 6 months 1 yearలో 6 monthsలో ఒక మనకి 20-25కి ఛాన్సెస్ ఉంది మళ్ళీ నార్మల్ అయ్యే, అంతా స్టెబిలైజ్ అయ్యేది. ఇది కూడా ఏంటంటే ఒక రకంగా చూస్తే ఇప్పుడు యూఎస్ అంతా రష్యా అంతా కూడా బాగా ఎంత వార్ చేసినా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళకి రెవెన్యూ పరంగా అంటే లైక్ ఎక్కువ యుద్ధంలోనే ఇన్వెస్ట్ చేసేసరికి వాళ్ళకి కూడా ఎకనామికల్ క్రైసిస్ స్టార్ట్ అవుతాయి. దానివల్ల వాళ్ళు కంపల్సరీ తగ్గాల్సి వస్తుంది. అలాగే ప్రజల్లో అన్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు చూసేవాళ్ళు మనకే ఇలా ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు వాళ్ళకి కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడైతే అది తగ్గి అవన్నీ డిక్లేర్ అవుతాయి ఒక 6 monthsలో ఛాన్సెస్ ఉన్నాయి, అప్పుడు ఇక మనకి కంట్రీ ఫ్రీ అవుతుంది. అంటే 6 months వరకు అయితే బంగారం ధరలు ఇట్లే పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అంటారు. అంటే బంగారం పెరగటానికి ఇది ఒక రీజను. అయితే ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకి 6 monthsలో పెరగకుండా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మోడెం వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ 3-4 months దాకా ఇప్పుడు మీరు పెళ్లి సీజన్లో ఏమవుతుందంటే ఏ రేట్ ఉన్నా కొనాలి. ఇప్పుడు ఏంటంటే మోడెం సీజన్ కాబట్టి నెక్స్ట్ 3-4 months తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. అండ్ బంగారంని మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ బయింగ్ కంట్రీస్లో ఇండియా ఉంది. ఫస్ట్ ఇండియా కంట్రీ ఇంపోర్ట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళందరూ ఇంపోర్ట్ చేసేది ఓన్లీ ఇవి ఫిజికల్ గోల్డ్. ఎప్పుడు బయింగ్ అన్నా ఫంక్షన్స్ అప్పుడే, అంటే మ్యారేజెస్, ఫెస్టివల్స్ అప్పుడు చేస్తాం. కాబట్టి ఏంటంటే ఇది ఎటు తగ్గుతుంది కాబట్టి మీకు నెక్స్ట్ సమీపంలో కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్నంత భయంకరంగా అయితే ఆకాశాన్ని అంటే ఆ రోజు అప్పుడు అనుకున్నాం ఇది 80-90కి వెళ్ళిపోతుందని. అంటే ఇరాన్ ఎమ్మటే తగ్గటం, అలాగే ఇజ్రాయెల్ బయట ప్రెషర్స్ వల్ల వాళ్ళందరూ కొంచెం వెనక్కి రావటం వల్ల కొంచెం అందరికీ కూడా రిలీఫ్ ఫీల్ అయ్యాం. సో లేకపోతే ఈ పాటికి 1 lakh వెళ్ళిపోయేది. ఓకే, అంటే మరి ఈ అక్షయ తృతీయకి అంటే ఎలా ఉంటుంది అంటారు బంగారం ధరలు? ఆ రోజు కొనడం వల్ల ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎంత బెనిఫిట్ అవుతుందంటారు? ఇదేంటంటే మేడం, నేను అక్షయ తృతీయ నాడు కొనమని నేను కూడా రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం శ్రీరామనవమి నాడే కళ్యాణం చేస్తాం, మిగతా రోజులు ఎందుకు చేయం? ఆ ట్రెడిషన్, ఆ పద్ధతి, అది ఆ కాన్ఫిడెన్స్. అంటే మనం ఏంటంటే ఒక రోజుని పెట్టుకొని ఆ రోజునికి మనం ఆ ప్రాముఖ్యత ఇవ్వటం. మన బర్త్డే ఉంది, ఇవి ఇయర్లీ ఒకసారి చేసుకుంటాం. కరెక్ట్. అంటే ఏంటి ఆ రోజుకి ఆ ప్రామినెన్స్ ఉంది. మేబీ అట్లా అనుకునైనా ఆ రోజు కొంచెం కొంచెం బంగారం కలెక్టివ్ గా మిగిలి ఏదో ఒక రోజు. ఇప్పుడు అది మంచి పాయింటే కదా. ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే ఈ యొక్క కంపెనీలన్నీ కూడా దాన్ని ఒక హైప్ లాగా చేస్తున్నారు, అది ఒప్పుకుంటున్నా. కానీ ఇప్పుడు నేను కొనమంటున్నా, కానీ నా పాయింట్లో ఏంటంటే మనం షాపుల్లో ఎగబడి కొనాల్సిన అవసరం లేదు. మీకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, ఈ గోల్డ్ కొనుక్కోండి. ఓకే, సో గోల్డ్ కొనడం అయితే ఎప్పటికైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచిదే కాబట్టి ఈ గోల్డ్ షిఫ్ట్ అవ్వడం చాలా బెస్ట్. ఇప్పుడు ఆర్నమెంట్స్ కానీ వాళ్ళు ఏంటంటే ఆ రోజు చాలా హడావిడి చేస్తారు. ఈ గోల్డ్ వాళ్ళు వెళ్ళి అక్కడ చూసి హడావిడి చూసి మోసపోయి ఆ తరుగని అవన్నీ చాలా చేస్తారు. ఆ రోజు చాలా రష్ ఉంటుంది కదా. కరెక్ట్. దాని బదులు ఈ గోల్డ్ కొనటం నేను చాలా బెనిఫిట్ అంటున్నాను. అంటే ఆ రోజు ప్రైస్ ఎంత ఉండొచ్చు అంటారు, దాని తర్వాత తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు మనం ఏదో సెంటిమెంట్ పరంగా ఇప్పుడు 66 ఆర్నమెంట్స్ ఉంది, అలాగే 72 24 క్యారెట్ 72 ఉంది, ఇదేమో ఆర్నమెంట్స్ ఏమో 66 ఉంది. ఇదే రేంజ్లో ఉంటుంది, 65-67 మధ్యలో ఉంటుంది. ఓకే, అది ఇప్పుడు మనకు 65. అంతకుముందు లాస్ట్ ఇయర్ అంతా 50 మీద స్టాండర్డ్ అయింది, ఇప్పుడు 65కి స్టాండర్డ్ అవుతుంది. మేబీ ఇయర్ ఎండ్కి 60కి రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. సో తగ్గే సూచనలే ఉన్నాయి, చూసుకున్నా కూడా తగ్గే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే అటు వార్ తగ్గిపోయింది, డిమాండ్ తగ్గిపోయింది. మీరు ఇందాక అన్నారు కదా ఫిజికల్ గోల్డ్ కొనే బదులు ఇంకా వేరే దాంట్లో కొనడం బెస్ట్ అని, ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి జనరల్ బంగారంలో? ఏంటంటే సోవరెన్ బాండ్స్ అని ఒకటి ఉందండి, అది మీకు గవర్నమెంటే ఇష్యూ చేస్తుంది బాండ్స్. అవి ఒక టర్మ్ లిమిట్ ఉంటాయి, 3 years 5 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటాయి, ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. అది మనకి మంచి అవకాశంగా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఈ గోల్డ్ అని మనం డిమాట్ అకౌంట్లో డైరెక్ట్గా ఈ గోల్డ్ అని కొనుక్కోవచ్చు. మనం డైరెక్ట్గా 24 grams బిస్కెట్ రూపంలో అది 1 gram 1 gram కింద కొనుక్కోవచ్చు. రెండో ఆప్షన్. మూడోది ఏంటంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్కి గోల్డ్ ఉన్నాయి, అలాగే గోల్డ్ ETFs ఉన్నాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గోల్డ్ ETFs, వాటిలో చేసుకోవచ్చు. అలాగే గోల్డ్ కంపెనీస్ ఉన్నాయి, ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినా మనకి మంచి అవకాశం. స్టాక్ మార్కెట్ ప్రియులందరికీ కూడా ఫిజికల్ గోల్డ్ బదులు ఆ గోల్డ్ తయారు చేసే కంపెనీస్ని, అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన గోల్డ్ కంపెనీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్, ముత్తూట్ ఫైనాన్స్ ఉంది, ఇలా వీటి కంపెనీ. ఎందుకంటే అవన్నీ ఎవర్ గ్రీన్, ఎప్పుడు ఎప్పటికైనా అవి లాంగ్ టర్మ్లో. ఇప్పుడు ఇదే ఒక ఎగ్జాంపుల్ కూడా నేను మీ అందరికీ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం మారుతి M&M ఫస్ట్ స్కార్పియో అనే వెహికల్ లాంచ్ చేసింది. ఒక ఆయన ఏం చేశాడు, ఆ కారు కొన్నారు. ఇంకొక ఆయన ఏం చేశాడు, ఆ షేర్లు కొన్నారు. అదే అమౌంట్ పెట్టి ఒక ఆయన కారు కొన్నారు, ఎంజాయ్ చేశారు ఆయన. ఒక ఆయన ఏం చేశారంటే ఆ M&M షేర్లు కొన్నారు. 5 years తర్వాత ఏమైందంటే ఈ కారు కొన్న ఆయన కారు డిప్రిసియేషన్ అయింది, ఈ షేర్స్ చూసుకుంటే 10 times అయినాయి. సో వాట్ ఏ లాజిక్ అన్నట్టు. మొన్న కూడా ఒక చూసాను, జొమాటో స్పెన్స్ ఉంటాయి కదా, జొమాటోలో మీరు ఎంత ఆర్డర్ చేసుకుంటారో ఆ ఒక 10 days నువ్వు జొమాటోలో ఇన్వెస్ట్ చేస్తే, షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి అంత అప్రిషియేషన్ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆయన 5-10 times అయ్యాక ఏ కారు కొనవచ్చు, బెంచ్ కారే కొనుక్కోవచ్చు. అలా మీరు ఇది కూడా నేను చెప్పేది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే 3rd version అటు స్కార్పియో కొని అట్ ద సేమ్ టైం ఆ ఈఎంఐతో ఈ యొక్క M&M షేర్లు కూడా కొనండి. రెండు బెనిఫిటబుల్ అయితే ఇప్పుడు మనం ఓకే, మనం కోరికనే కాదని. అలాగే మీరు గోల్డ్ కొనుక్కోండి, అలాగే గోల్డ్కి ఇది కూడా తీసుకోండి. గోల్డ్ కంపెనీస్లో స్టాక్స్ అన్న చేయండి, లేదంటే ఈ గోల్డ్ తీసుకోండి. ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ సపోజ్ 10 grams అనుకున్నాం, కనీసం ఒక 5 grams అన్న ఈ గోల్డ్ పెట్టుకోండి. అలా మనం ఏంటంటే ఇవి ఎప్రిసియేషన్ లాగా పెట్టుకుంటే మీరు ఒక 5-10 yearsలో మంచి మనకి అసలు తెలియకుండా మనకి అసెట్ అయిపోతుంది. కరెక్ట్. సో ఇప్పుడు మీరు అన్నారు కదా గోల్డ్కి సంబంధించి సోవియన్ బాండ్స్ కానీ, ఫండ్స్ కానీ, గోల్డ్ స్టాక్స్ కానీ, ఇలాంటి వాటిలో అంటే లైక్ చాలా ఫ్రాడ్స్ అవుతాయని ఒక చిన్న భయం ఉంటుంది. సో వాళ్ళకి ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఒకప్పుడు ఇలా ఏంటంటే ఆ బాండ్స్ మనం వెళ్ళి ఏజెంట్ వెళ్ళి పేపర్ రాసి సంతకాలు చేసి చెక్ ఇచ్చి ఇవన్నీ ఒకప్పుడు ఉండేది. ఇప్పుడంతా కంప్లీట్ ఆన్లైన్ అయిపోయింది. కాబట్టి మీకు మీకు పేమెంట్ టర్మ్స్ అన్నీ చాలా క్లియర్గా ఉంటాయి. నెట్లోకి గూగుల్ గెట్ గోల్డ్ సావరెన్ బాండ్స్ అనగానే దానిలో మొత్తం లింక్ అంతా ఉంటుంది. అలాగే మీ డీమ్యాట్ హోల్డింగ్స్కి అటాచ్మెంట్ అవుతుంది. అలాగే ఈ గోల్డ్ మీకు డైరెక్ట్గా మీరు కొనేదంతా మీకు మీ డీమ్యాట్లో కనపడుతుంది. మీరు అన్నట్టు అవి అంతా ఒక 10 years బ్యాక్ అవన్నీ అయినాయి, కానీ ఇప్పుడు అసలు ఛాన్సెస్ లేవండి. సో కళ్ళు మూసుకొని కరెక్ట్ వెరిఫైడ్ పేజెస్లో వెరిఫైడ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బెస్ట్ అంటారు. సో మొత్తానికి అయితే గోల్డ్లో ఎప్పటికైనా ఇన్వెస్ట్ చేయాలి. అది అక్షయ తృతీయ రోజైనా ఏ రోజైనా కూడా గోల్డ్ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే వెరీ గుడ్ ఆప్షన్. ఇప్పుడు మనకి హౌస్, కార్ ఎలాగో గోల్డ్ కూడా అంతే ఈక్వల్ అసెట్. ఎందుకంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీకి అది మనం సేవ్ చేస్తుంది. ఎవరిని అడగకుండా గబక్కన మనం అది ప్లేట్ చేసుకోవచ్చు, లేదా అవసరానికి వాడుకోవచ్చు. ఓవర్ నైట్ లో మనీ వచ్చే అసెట్ ఇస్ ద గోల్డ్. కాబట్టి అది అదే. అండ్ మనం ఎప్పుడు చూసుకుని ఇప్పుడు 20 years బ్యాక్ గోల్డ్, ఇప్పుడు గోల్డ్ ఎప్పుడు ఎప్రిసియేషన్. ల్యాండ్ ఒకటి, గోల్డ్ ఒకటి, ఇవన్నీ కూడా అసెట్స్ లాగా అవి ఎప్పుడు ఎప్రిసియేషన్. మనకి ట్రెడిషనల్ ఇది, అండ్ మన ట్రెడిషనల్ని మనం కాపాడుకుంటూ అట్ ద సేమ్ టైం మనం ఎంజాయ్ చేయడం వల్ల ఎంజాయ్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ అటు ట్రెడిషన్ రెండింటిని బ్యాలెన్స్ చేసినట్టు అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. మన దగ్గర ఎంత గోల్డ్ ఉంది అంటే ఒక కాన్ఫిడెన్స్. ఆ గోల్డ్ ఏంటంటే ఫిజికల్ గోల్డ్ వల్ల ఎప్పుడు థ్రెట్ ఉంటుంది, భయం ఉంటుంది, పోతుందో లేకపోతే దాన్ని మళ్ళీ లాకర్ అని ఇవన్నీ చేయాలి. ఈ గోల్డ్ పెట్టుకున్నాం అనుకోండి, నేను ఈ గోల్డ్లో పెట్టుకుంటే మీకు అసలు సేఫ్టీ ఉన్నట్టు. మనకి ఏటీఎంలో మనీ అలా ఉందో జస్ట్ లైక్ ఈ గోల్డ్లో అలా ఉన్నట్టు అనమాట. అది బాగుంది, మేము కూడా చేస్తున్నాం, మీరు కూడా చేయమంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా గోల్డ్ ఇప్పుడు మరీ అంత పెరుగుతున్నాయని భయపడకండి, తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయంట. సో మంచి రోజు చూసుకొని మంచిగా ఇన్వెస్ట్ చేయండి. సో దాట్ వాజ్ ఎన్టీవీ. థ్యాంక్ యూ.